ప్రాథమిక సహకార పరపతి సంఘం వారోత్సవాలలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండలం జంగరాయి పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే జెండాలో ఏడు రంగులు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అందరినీ కలుపుకొని పోయి సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, సొసైటీ డైరెక్టర్లు సిద్ధరాములు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సీఈఓ బాలకృష్ణయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘ వారోత్సవాలు 1923 నుండి మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. దానిలో వారోత్సవాల్లో భాగంగా నేడు జంగారాయి సొసైటీ సహకార సంఘ కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఏడు రంగుల జెండా. ఆ జెండాలో ఏడు రంగులు ఉన్నాయి కాబట్టి నేటి నుండి ఏడు రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. స్నేహభావం, సమానత్వం, అందరినీ కలుపుకపోయే భావంతో పాటు రైతులకు సంక్షేమానికి సహకార సంఘం అనేక రుణాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. రైతుల బాగు కోసమే సహకార సంఘం ఏర్పడ్డదానికి సొసైటీ ఆధ్వర్యంలో డైరెక్టర్లు, చైర్మన్ అందరం కలిసి రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక రైతులు కొనుగోలు చేయడంతో పాటు రైతులకు డబ్బులు కూడా వచ్చే విధంగా కృషి చేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి కృషి చేస్తా.